RK Creations and Editing Tech. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి అయితే మీరు థంబ్నైల్లో చూసారు కదా, ఆ విధంగానైతే బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే ఎలా చేయాలో అయితే నేను అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం ఫస్ట్ బర్త్డే అంటే ఫస్ట్ బర్త్డే ఫోటో ఎడిటింగ్ అయితే ఎడిట్ చేద్దాం, ఓకేనా? సో దీనికోసం అయితే మీరు అయితే డిస్క్రిప్షన్లో ఉన్న పిఎల్ ఫైల్ని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి, ఓకేనా? సో డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత మనకైతే డౌన్లోడ్ ఫోటోకి అయితే రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ అయితే డౌన్లోడ్ చేసేసుకుని అయితే పెట్టేసుకున్నాను. సో నా ఫోన్ స్టోరేజ్కి వెళ్ళేసేసి ఆల్ ఫైల్స్కి వెళ్ళేసి ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఫోటోలను అయితే మనకైతే రావడం జరిగింది. ఇక్కడ శృతి బర్త్డే 12.plp, ఓకేనా? సో ఇదే పిఎల్పి మీరైతే డౌన్లోడ్ చేసేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, అక్కడ అయితే మీరైతే డౌన్లోడ్ చేసేసుకోండి. సో దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఏం కథ అనేది అయితే ఇప్పుడు డీటెయిల్ అనేది చెప్తాను. సో మీరైతే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఒకవేళ మనకి మీకు అయితే ఈ వీడియో గిట్ట నచ్చిందనుకోండి, తప్పకుండా అయితే లైక్ చేయండి. ఒకసారి మన ఛానల్లోకి అయితే విజిట్ చేయండి. మన ఛానల్లో అయితే బర్త్డే వీడియో ఎడిటింగ్, బర్త్డే ఫోటో ఎడిటింగ్, మ్యారేజ్ అనివర్సరీ ఫోటో ఎడిటింగ్, మ్యారేజ్ అనివర్సరీ వీడియో ఎడిటింగ్ అండ్ మ్యారేజ్ ఇన్విటేషన్ ఫోటో ఎడిటింగ్, మ్యారేజ్ ఇన్విటేషన్ వీడియో ఎడిటింగ్ అండ్ ఫెస్టివల్ ఫోటో ఎడిటింగ్, ఫెస్టివల్ వీడియో ఎడిటింగ్స్, ఆల్ టైప్స్ వీడియో ఎడిటింగ్, బేసిక్ లెవెల్ నుండి ప్రొఫెషనల్ లెవెల్ వరకు ఫోటో ఎడిటింగ్స్ అయితే చెప్పడం ఎలా చేయాలో చెప్పడం అయితే జరుగుతుంది మొబైల్లో అయితే. సో ఒకసారి అయితే మన ఛానల్ అయితే విజిట్ చేయండి. మీకు నచ్చితే ఇట్లా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా అయితే ఇక టాపిక్లోకి అయితే పోతాం. సో ఇది ఇక్కడ డౌన్లోడ్ ఫోల్డర్లోకి అయితే మనకైతే శృతి బర్త్డే ఉంది. ఇదంతా ఎందుకు చూపెడుతున్నా అంటే ఇప్పుడు అయితే టోటల్గా అయితే కట్ చేసేస్తే హోమ్ స్క్రీన్కి అయితే వస్తున్నాను. వచ్చిన తర్వాత మనకైతే పిక్సలాబ్ యాప్ అయితే కావాలి. సో పిక్సలాబ్ యాప్ అయితే ప్లేస్టోర్లో ఉంటుంది. సో మీరైతే అక్కడ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. నేనైతే ఆల్రెడీ అయితే డౌన్లోడ్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే పిక్సలాబ్ యాప్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఓకే, ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగానైతే రావడమే జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి కదా, ఈ 3 డాట్స్ని అయితే క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ .plp ఫైల్ అని ఉంది కదా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే కింద నుండి థర్డ్ది. సో ఇక్కడ ఓపెన్ .plp ఫైల్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు బాక్స్లో .plp అని ఉంది కదా, సో ఈ .plp అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీరైతే బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ పైన మీకు యారో సింబల్ క్లిక్ చేస్తే మనకైతే బ్యాక్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరైతే మీ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. అంటే మీరు డౌన్లోడ్ ఫోల్డర్ మనం అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్కి వస్తుంది. మీకు అక్కడ చూపెట్టా కదా మనకు డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంది, ఓకేనా? సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్కే మీకైతే రావడం అయితే జరుగుతుంది ఫైల్. సో ఇప్పుడైతే నేనైతే డౌన్లోడ్ ఫోల్డర్ ఇక్కడ ఉంది కదా డౌన్లోడ్ అని, సో ఈ డౌన్లోడ్ ఫోల్డర్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకి ఆ ఫైల్ లింక్లో అక్కడ ఏమైనా ఉంది, శృతి 12.plp అని ఉంది. ఓకే, చూసారంటే ఇక్కడ శృతి బర్త్డే 12.plp ఉంది. సో దీన్ని అయితే క్లిక్ చేయండి, ఓకేనా? ఇట్లా బ్లూ కలర్లో ఉంది కదా దాన్ని. తర్వాత ఇక్కడ ఓపెన్ అండ్ యాడ్ అని ఉంది కదా, ఈ ఓపెన్ అండ్ యాడ్ని అయితే క్లిక్ చేయండి, ఓకేనా? మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్లో అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అవడం అయితే జరుగుతుంది, ఓకేనా? సో ఇప్పుడైతే ఈ విధంగా అయితే యాడ్ అవడం అయితే జరిగింది, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, ఈ లేయర్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ ఫోటో అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్లో మనకు ఒక తాళం సింబల్ అయితే ఉంది కదా, ఈ తాళం సింబల్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే అయితే మనకైతే బ్లాక్ కలర్లోకి అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మనం అయితే ఈ ఫోటోని అయితే ఎడ్ కావాలంటే అంటే మూవ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ పక్కకు ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ బ్లూ కలర్ చేంజ్ అయింది కదా, ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి, ఓకేనా? తర్వాత ఇక్కడ రీసెలెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్, సో రీసెలెక్ట్ని అయితే క్లిక్ చేసేసుకోండి, ఓకేనా? రీసెలెక్ట్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్లో మీరైతే ఎవరి బర్త్డే ఫోటోని అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో వారిదైతే కట్ చేసిన ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే నేనైతే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. సో మీరైతే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? సో మీకు ఎలా కట్ చేయాలో ఏం కథనం తెలియకపోతే ఇట్లా ఆల్రెడీ మన ఛానల్ని అయితే వీడియోస్ అయితే చేయడం జరిగింది, ఫోటోని అయితే ఎలా కట్ చేయాలి ఒక పిఎన్ తీరు అనేది అయితే. సో ఇప్పుడైతే నేనైతే ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలని మనకి ఇక్కడ క్రాప్ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేయండి, ఓకేనా? క్లిక్ చేసేసి ఇక్కడ మీరైతే ఈ ఫోటోని అయితే కరెక్ట్గా అయితే ఇక్కడ మీకు ఏ విధంగా కావాలో అదైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి ఫస్ట్ ఫోటోను. ఓకే, నేనైతే ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ తాళం సింబల్ అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే మనకైతే మళ్ళీ లేయర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకైతే కలర్ అన్నట్టు ఇట్లా తాళం అక్కడ పైన క్లిక్ చేస్తాను రెడ్ కలర్ చేంజ్ చేస్తే. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కిందికి రండి. మళ్ళీ ఇక్కడ ఈ ఫోటో కిందనే మళ్ళీ యువర్ ఫోటో అని ఇంకొకటి ఉన్నది చూసారా, మళ్ళీ ఇక్కడ కూడా మీరు మళ్ళీ తాళం సింబల్ ఉంది కదా, ఈ తాళం సింబల్ అయితే మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ యువర్ ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని రీసెలెక్ట్ అయితే క్లిక్ చేసుకోండి, ఓకేనా? సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ అయితే కట్ చేసిన ఫోటో అనేది సెలెక్ట్ చేసేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను మీకు ఎలా కట్ చేయాలి తెలియకపోతే మన ఛానల్లో అయితే ఆల్రెడీ అయితే వీడియో ఉంది. సో ఆ వీడియోని అయితే మీరు చూడండి. ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఐకాన్లో ఎండ్ స్క్రీన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కడ నుంచి వీలైతే అక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దీని కలర్ అయితే ఇక్కడ మనం ఈ ఫోటో కలర్ అయితే చేంజ్ అవుతుంది ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకుంటే. ఒకవేళ మీకు ఒకవేళ ఆ ఫోటో ఇట్లా మీకు నచ్చకపోయింది అనుకోండి, అంటే కలర్ ఇట్లా నచ్చకపోయింది అనుకో, ఇప్పుడు హ్యూ అనేది కొంచెం చేంజెస్ ఉంటుంది. ఇట్లా సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్ ఫిల్టర్ అని ఉంటుంది.
సో ఇక్కడ హ్యూ చేంజ్ చేసిన కొద్ది మనకి అక్కడ ఫోటో కలర్ అనేది చేంజ్ అవడం జరుగుతుంది. సో మీకు ఎక్కడ నచ్చితే అక్కడనే ఉంచేసుకోండి, ఓకేనా. సో నాకు ఇక్కడ ఈ ఫోటోకి అయితే నాకు అయితే ఇక్కడ 62 ఉన్నక్కడనైతే నచ్చింది. సో ఓకే 62 ఓకే ఇక్కడ నచ్చింది. సో ఇక్కడనైతే ఈ విధంగా అయితే ఉంచేసుకుంటున్నాను. ఓకే సో ఇలా పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఎరేజర్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఎరేజర్ క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే దీనికి కొంచెం ఫెదర్ ఎఫెక్ట్ ఇద్దామని. సో ఇక్కడ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సెకండ్ ఆప్షన్ అయితే ఫుల్గా అయితే పెంచేస్తున్నాను. దీన్ని అయితే కొంచెం హాఫ్గా అయితే పెంచేసాను ఫస్ట్ది. ఓకే పెంచేసి ఇక్కడ మనం అయితే ఇట్లా ఎరేజ్ చేసేద్దాం కొంచెం, అంటే కొంచెం ఫెదర్ ఎఫెక్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇలా చేస్తే. ఓకేనా సో ఈ విధంగా అయితే నేనైతే ఎరేజ్ చేస్తున్నాను. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఎరేజ్ చేయండి, ఒకవేళ మీకు అలానే ఉంటే బాగుంటుందంటే అలానే ఉంచేసుకోండి. ఓకేనా సో ఇప్పుడైతే నేనైతే ఈ విధంగానైతే పెట్టేసుకుంటాను. మళ్ళీ ఒకసారి ఎరేజ్ చేస్తున్నాను, ఇంకో కరెక్ట్ అయితే ఎరేజ్ కాదే. సో ఇక్కడ దీన్ని కొంచెం పెద్దగా చేసేస్తున్నాను. సో ఓకే సో ఇప్పుడైతే నాకైతే కొంచెం ఓకే పర్ఫెక్ట్గా అనిపించింది. సో ఇప్పుడు ఈ విధంగానైతే పెట్టేసుకుంటాను. పెట్టేసుకొని ఇక్కడ ఈ ఫోటోకి అయితే కొంచెం కింద ఇది చేసుకుంటాను, కొంచెం పెద్ద చేసేసుకుంటున్నాను దీన్ని. ఓకేనా సో దీని ఒపాసిటీ కూడా కొంచెం తగ్గించేసుకుంటాను నేను. సో ఆల్రెడీ తగ్గించేసాను కొంచెం, ఇంకొంచెం ఈ ఒక 48 అయితే ఓకే నాకు. సో రైట్ ఇచ్చేసాను. మీకు నచ్చిన ఇంత ఒపాసిటీ మీరైతే తగ్గించేసుకోండి, ఓకేనా. తర్వాత ఇక్కడ ఈ ఫోటోకి అయితే మళ్ళీ అయితే నేనైతే లాక్ అయితే వేస్తున్నాను. మళ్ళీ ఫైన్ ఫోటోని కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇక్కడ లాక్ తీసేసాను, తీసేసి కొంచెం ఈ విధంగానైతే అడ్జస్ట్ చేసేసుకొని ఇక మనకు నచ్చిన తీరు అయితే మనం పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మీకు నచ్చిన తీరు మీరు పెట్టేసుకోండి, నాకు నచ్చిన తీరు నేను పెట్టేసుకుంటున్నాను. అంటే ఒక్కొక్క ఫోటోకి ఒక్క తీరు సెట్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగానే సెట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏంది, ఇక్కడ నేమ్ చేంజ్ చేయాలి. సో ఇదైతే నాకైతే ఓకే ఇప్పుడు ఫోటో. సో ఈ ఫోటోకి అయితే లాక్ వేసుకున్నాను. ఇక్కడ కింద చూసారంటే శృతి అనేది ఉంది. సో ఇక్కడ పాప నేమ్. సో ఇప్పుడు శృతి అయితే శృతిగా ఉంచాయండి. ఒక శృతి కాకపోయింది అనుకోండి పాప పేరు. ఇప్పుడు నేను ఇక్కడ అమ్ములు అనేది రాయడమే జరుగుతుంది. అమ్ములు. సో చూసారా ఈ విధంగానైతే మనకైతే చాలా బాగా అనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇప్పుడైతే మనకైతే కరెక్ట్ అడ్జస్ట్ కావాలి నేమ్ అనేది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ లాక్ సింబల్ అయితే క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఫోటో ఇది నేమ్ని సెలెక్ట్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చేసేసుకొని ఇక్కడ మధ్యలో అయితే ఈ విధంగానైతే పెట్టేసుకుంటున్నాను. ఓకే పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. ఇంతే, ఇంకేముంది, హ్యాపీ బర్త్డే అమ్ములు ఫస్ట్ బర్త్డే. ఓకే సో ఇది. సో ఇక్కడ మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకైతే సేవ్ ఉంది కదా, సేవ్ సింబల్ పైన దీన్ని అయితే క్లిక్ చేసేసుకొని సేవ్ చేసి ఇమేజ్ అయితే క్లిక్ చేసేసుకొని ఇక్కడ జేపీజీని పిఎన్జీగా పెట్టేసుకోండి, కస్టమ్ నేమ్ అల్ట్రాగా పెట్టేసుకోండి. తర్వాత సేవ్ టు గ్యాలరీని అయితే క్లిక్ చేయండి. ఓకేనా ఇలా క్లిక్ చేయగానే మనకైతే ఇమేజ్ అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ అవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే సో ఇది ఫ్రెండ్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకేనా ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో అయిపోగానే ఇలాంటి బర్త్డే ఫోటో ఎడిటింగ్, బర్త్డే వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది అయితే మీకు అయితే వీడియోస్ అయితే ఎండ్ స్క్రీన్లో రావడం జరుగుతుంది. అలాగే ఫోటోని అయితే ఎలా కట్ చేయాలో కూడా వీడియో అయితే ఎండ్ స్క్రీన్లో రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఫోటో ఎలా కట్ చేయాలో తెలియకపోయినా సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నాయని ఆ వీడియోస్ కూడా చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టాటా బై బై.